హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేము టూర్ వెళ్తున్నాము, బట్ ఆ టూర్ వచ్చి మంత్రాలయము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్ అది. ఓకే, మీకు అందరు చూపిస్తాం. ఎట్లా వచ్చిందో ఒకసారి చెప్తున్నా లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక ఊరికి వచ్చాను, మా ఊరికి వచ్చాను. బట్ నేను ఊరికి వచ్చడం ఏంటంటే, చాలా రోజులైంది మా ఊరికి వచ్చేసి అన్నట్టుగా వచ్చేసిన మా ఊరికి. అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బ్రో మన ఊర్లో మనకి, అందుకే వచ్చాను. బట్ మీకు మంచి విలేజ్ని చూపిస్తాను. అంటే విలేజ్ అంతా అంత పెద్ద సీన్ ఏం లేదు కానీ, బట్ మా ఊరు పక్కనే నది దాటితే మంత్రాలయం టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కోసమని వచ్చాను నేను. నదిలో కొంచెం స్నానం చేద్దామని రేపు మార్నింగ్ ఎట్టా గుడికి వెళ్తున్నాము. సో ఆ గైడ్లైన్స్ మా తమ్ముడే ఇస్తాడు. అడుగుని ఇక్కడే ఉన్నాడు, వానుకుని పరిచయం చేస్తాను మీకు. సో ఈడే మా బ్రదర్, హాయ్ చెప్పురా వాళ్ళందరికీ. హాయ్ చెప్పు ఆడియన్స్కి. ఈడే మా తమ్ముడు. బట్ రేపు మార్నింగ్ ఊరు వెళ్తూ ప్లాన్ చేసాం మేము. బట్ మొత్తం గైడ్లైన్స్ మొత్తం ఈడేస్తాడు. అదే గైడ్లైన్స్ ఉన్నా కూడా అంత పెద్ద సీన్ ఏం లేదు, అందరికి తెలిసిందే మీకు. మంత్రాలయం టెంపుల్ తెలుసు కదా బ్రో మా అందరికీ. వీడియోస్ చూస్తాం, అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తాం, దర్శనం చేసుకుంటుంటాం, తెలుసు కదా మన అందరికీ. బట్ రేపు మార్నింగ్ వెళ్తున్నాం, బట్ మీకు అందరికి చూపిస్తాను. ఏమంటే అప్పుడు ఇంతకుముందు లాక్డౌన్ ముందు మొత్తం క్లోజ్ అయ్యి ఉండేది. రీసెంట్లోనే 1 ఇయర్ దగ్గరకు అయితుంది ఓపెన్ అయ్యి. కొంచెం అప్పటికిప్పటికి కొంచెం బాగా డిఫరెంట్, గుడి కొంచెం నీట్గా ఉంటుంది, చాలా అందంగా తయారు చేశారు, మళ్ళీ చాలా ముచ్చటగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అదే నిన్న మనం మంత్రాలయంకి ప్లాన్ చేసుకున్నామని చెప్పానా, ఇప్పుడు వెళ్తున్నాం అందరి అక్కడికే వెళ్తున్నాం, గుడి దగ్గరికి వెళ్తున్నాం. సో మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు, మా తమ్ముడిది ఓన్ డ్రైవ్, ఓన్ కార్. ఓకే అండి, చూపిస్తాం మీకు అంతా ఇక్కడ వెళ్తున్నామంటే. ఓకే, ఎంత ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది వెళ్ళడానికి? ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్దా? 25 మినిట్స్ అంత స్పీడ్ వద్దురా బాబు. అయితే ఇంకేమి సరే అయ్యిందంటావు కానీ కొంచెం స్లోగా వెళ్తే పర్లేదు, ఎందుకంటే ఇది హైవే రోడ్ కదా అందుగురించి. సో చూడండి మా తమ్ముడు డ్రైవింగ్ ఇలా చేస్తాడు. చాలా బాగుంది. 10 ఏళ్ళ క్రితం మనం చిన్నగా ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చేటప్పుడు సింగిల్ రోడ్, అంటే 1-వే రోడ్, చాలా ఎక్కువగా ఉండేది. వెళ్ళటానికి 1.5 అవర్ పట్టేది. ఇప్పుడు తేలిగ్గా 40 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం మనం. రోడ్లు కూడా బాగా చేశారు. సో రోడ్డు బాగా, కొద్దిగా బండ్లు కూడా ఎక్కువైనాయి రోడ్డుకి. చాలా డేంజర్గా ఉంది. ఇంకో ఇక్కడ చూడండి, డీసెం ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయింది ఇది సైడ్కి. ఎన్నాళ్ళైంది నువ్వు డ్రైవింగ్ చేసుకొని? ఎన్ని రోజులైంది డ్రైవింగ్ చేసుకొని నువ్వు? 4 నెలల. ఓకే, అయితే చాలా బాగా నేర్చుకున్నావు డ్రైవింగ్.
డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళావా లేకపోతే మామూలుగా మీ ఫ్రెండ్స్ బండిలో అట్లా? ఫ్రెండ్స్ బండిలు. ఓహో, మీ ఫ్రెండ్ బండినే వాడుతున్నావా? ఓకే. ఫ్రెండ్స్, అలాగే మీకు ఇంకోటి నైట్ నైస్ ఒక వాటర్ఫాల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, నది పైన మన అదే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు, చాలా అందంగా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాం మీకు అందరికీ. మీకు ఒక 2 కిలోమీటర్ వెళ్తే వచ్చేస్తుంది అది కూడా, అది ఆ బ్రిడ్జ్ దాటితే ఇక మంత్రాలయమే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది మంత్రాలయం అనేది, అది ఒక బ్రిడ్జ్ ప్రత్యేకంగా చాలా మంచిగా ఉంటుంది. మీకు చూపిస్తా ఇప్పుడు, కింద నది ఉంటుంది, వాటర్ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చూసి ఉంటారులే కానీ మీకు తెలుసు కానీ, ఇక నేను ఏదో జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తా ఉన్నాను మీకు అంతే. ఇంకెంతసేపు వచ్చేది? బ్రిడ్జ్ అప్రోచ్. అవునా, ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. హాయ్ అని చెప్తున్నా ఇప్పుడు. సామి, నీకు అప్పటి నుంచి అడిగా ఆడియన్స్ కి హాయ్ చెప్పరా అంటే, చాలా దూరం వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీకు మావాడు. వచ్చేసిందండి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది, చూపిస్తా మీకు నది బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది, నది కూడా చూపిస్తా మీకు. సో మంచిగా ఉంటుంది ఫుల్ లొకేషన్, మంచి లొకేషన్ ఇది, చెప్పడానికి చాలా బాగుంటుంది ఇది. అప్పుడు ఇంతకుముందు బ్రిడ్జ్ ఉండేది కానీ అది బ్రిడ్జ్ కూలిపోయింది, అది దాని తర్వాతనే మళ్ళా కొత్త బ్రిడ్జ్ వేశారు మళ్ళా మంత్రాలయంకి. ఫ్రెండ్స్, నేను చెప్తాను కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వచ్చేసింది జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. చూడండి ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, చూపిస్తా అది కూడా. ఓకే, అదే కదా బ్రిడ్జ్. ఓకే, దగ్గరకు వచ్చేసాం బ్రిడ్జ్కి. నది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూపించేస్తా నది కూడా చూడండి. ఫ్రెండ్స్, బ్రిడ్జ్ వచ్చేసింది, అండర్ గ్రౌండ్ లెక్క ఉంటుంది బ్రిడ్జ్, చాలా బాగుంటుంది. టెంపుల్కి దగ్గర దగ్గరగా వచ్చేసాం ఫ్రెండ్స్. టెంపుల్కి గుడి దగ్గరికి ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ రోడ్, ఇది చాలా బాగుంది గుడి, అప్పటికప్పుడు చాలా మారింది గుడి. కరెక్ట్గా 25 మినిట్స్లో వచ్చాము మేము, అదే బస్సు అయితే 1 అవర్ పట్టుద్ది. ఇక మాకంటే పక్కనే కదా,
మాకి నది దాటితే ఇంకా మంత్రాలయమే ఒక 15-20 కిలోమీటర్ ఉంటుంది అంతే మా ఊరు. మా ఊరికి మా ఇంటికి గుడికి ఒక 15-20 కిలోమీటర్ ఉంటుంది అంతే తేడా ఏమి ఉండదు. పార్కింగ్ ప్లేస్ వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాగా సుందర మస్తు వస్తుంది సన్లైట్ కదా. అది కూడా నది పక్కన, నది పక్కనే మరి. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మథురాలయం టెంపుల్కి వచ్చేసాము. సో చుట్టూ చాలా బాగుంటుంది, సన్లైట్ కూడా ఉంటుంది నదిలో. బోలే సార్, బోలే తా పూసినా సార్, మరి శుభ్రం. చూడండి ఫ్రెండ్స్, మంత్రాలయంలో నదిలో అది కూడా చాలా చక్కగా సన్లైట్ కూడా వచ్చేసింది మనకు. చాలా బాగుంటుంది నది సైడు. కరెక్ట్గా రోజు ఈ టైంకి సన్లైట్ ఇలా వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి కూడా. అప్పటికిప్పుడు చాలా మారింది గుడి, చాలా సూపర్ గా ఉంది గుడి. మొబైల్ ఫోన్ ఇస్తున్నారు, భయ్యా ఫోన్ కల్ సార్. Thank you.
చూడండి ఫ్రెండ్స్, ఇదే నది చాలా బాగుంటుంది. తుంగభద్ర నది అంటారు దీన్ని, చాలా బాగుంటుంది. పక్కలనే గుడి, ఇక్కడే ఫ్రెండ్స్ మంచాలమ్మ టెంపుల్. ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకున్నాకే మనం లోపలికి రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలి. ఇది ఎలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనం తిరుపతిలో వరాల స్వామిని ఎలా మనం వరాలు కోరుతామో తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకుంటాం, అలాగ ఇక్కడ మంచాలమ్మని దర్శించుకున్న తర్వాతనే లోపల రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటాం మనం. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ వెంకటేక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరుంటేనే మేము ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.